హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ జీకే బిట్స్ చూద్దాము. సో ఇవి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ. ఓకే, సో ఫస్ట్ ఆర్ఆర్బి, మౌంట్ బ్యాటన్ ప్రణాళిక లక్ష్యం. ఓకే, మౌంట్ బ్యాటన్ ప్రణాళిక యొక్క లక్ష్యం ఏమిటి? ఈ ఆన్సర్ మీకు తెలిస్తే మీరు కింద కమెంట్స్లో రాయొచ్చు. ఓకే, మాంటైక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల ప్రధాన లక్ష్యం ఏమిటి? ద్వంద్వ ప్రభుత్వం అండి. సో మాంటైక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల ప్రధాన లక్ష్యం వచ్చేసి ద్వంద్వ ప్రభుత్వం. నెక్స్ట్, శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది? శ్రీనగర్ వచ్చేసి సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అంటారా అండి, ఇది వచ్చేసి జీలం నది ఒడ్డున ఉంది. కింది వారి భక్తి ఉద్యమాలు ఎవరు ప్రవచించిన అద్వైతాన్ని శుద్ధ అద్వైతంగా పిలుస్తారు? వల్లభాచార్య అండి, ఈయనే వల్లభాని కూడా ఉంటారు. ఈయన తెలుగు బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టారండి. సో శుద్ధ అద్వైత, ఈయన రాసిన ప్రవచించిన అద్వైతాన్ని శుద్ధ అద్వైతంగా పిలుస్తారండి. ఇస్లామిక్ వాస్తుకళల ప్రధాన లక్ష్యం ఏమిటి? లౌకిక రూపం, సెక్యులర్ ఫామ్ అండి, ఇది వచ్చేసి ఇస్లామిక్ వాస్తుకళల ప్రధాన లక్ష్యం. క్రింది వారిలో ఎవరి పాలన మొఘల్ యుగంలో స్వర్ణకాలంగా భావించబడుతుంది? ద గోల్డెన్ రూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కానీ ద గోల్డెన్ రూల్ అంటారండి, స్వర్ణయుగం అంటారు, అది ఎవరి కాలంలో? షాజహాన్ అండి, ఈయన జహంగీర్ నాలుగో కొడుకు అండి. సో ఇతని కాలంని ఓకే స్వర్ణకాలంగా భావిస్తారండి, ఇతను పాలించిన యొక్క టైం పీరియడ్ని స్వర్ణకాలంగా భావిస్తారు. మొఘల్ కాలంలో వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడానికి ఉపయోగపడే రచన ఏది? సో మొఘల్ కాలంలో వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడానికి ఉపయోగపడే రచన అక్బర్ నామా. ఏ ఇద్దరు యూరోపియన్లకు 1760లో జరిగిన వాండీవాష్ యుద్ధాలు సంబంధం కలిగి ఉన్నాయి? సో వాండీవాష్ అంటారండి, వాండీవాష్ యుద్ధం, ఇది వచ్చేసి వాండీవాష్ వార్, ఇది వచ్చేసి ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ అండి. ఇండియాలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి ప్రెసిడెన్సీ ఏది? సూరత్ అండి, సూరత్ వచ్చేసి ఇండియాలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి ప్రెసిడెన్సీ. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం వచ్చేసి ఎవరి మధ్య జరిగింది? సో ప్లాసీ యుద్ధం వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు సిరాజ్ ఉద్ దౌలా, వీరిద్దరి మధ్య బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరిగింది. కావేరీ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? సో కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల మీదుగా కావేరీ నది అనేది ప్రవహిస్తుందండి. నెక్స్ట్, నీలగిరులు వేణిలో భాగము, పశ్చిమ కనుమలండి, నీలగిరిలో వచ్చేసి పశ్చిమ కనుమల్లో భాగము. బ్రహ్మపుత్ర నదికి మూలం, సో బ్రహ్మపుత్ర నదికి మూలం వచ్చేసి మానసరోవర్ దగ్గర హిమనీనదం. అత్యంత పెద్దదైన ద్వీపకల్ప సంబంధ నది, సో గోదావరి అండి, గోదావరి వచ్చేసి ద్వీపకల్ప పెద్దదైన ద్వీపకల్ప సంబంధ నది. నెక్స్ట్, ఇండియాలో అత్యంత తక్కువ వర్షపాతం పొందే ప్రాంతం లే. ఖద్దర్ నేలలు ఎక్కడ ఉంటాయి? సో ఖద్దర్ నేలలు వచ్చేసి వరద మైదానాలు అండి. నెక్స్ట్, ఆర్థిక పరంగా ఇండియాలో అత్యంత ముఖ్యమైన అడవులు ఏవి? ఆర్థిక పరంగా ఇండియాలో అత్యంత ముఖ్యమైన అడవులు ఏవి? ట్రాపికల్ డెసిడ్యూస్ అడవులు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది? TIAN-2 అనేది అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ అండి. సో ఇవి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కలుద్దాం.